టీడీపీ జనసేన పొత్తు నిర్ణయం తర్వాత చంద్రబాబు పవన్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. రెండు పార్టీలు పొత్తు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నేతల మధ్య అక్కడక్కడా విభేదాలు ఉన్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేలా టీడీపీ జనసేన హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వారిద్దరూ సంయుక్తంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు యువగళం ముగింపు సభ రెండు పార్టీల ఉమ్మడి సభగా నిర్వహించారు. రెండు పార్టీల నేతల చిత్రాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయి నాయకుల ఫ్లెక్సీల్లోనూ రెండు పార్టీల మధ్య మైత్రి కనిపించేలా నేతలు వ్యవహరించారు. సభలో అగ్రనేతల ప్రసంగాల్లోనూ పరస్పర గౌరవం, అభిమానం వ్యక్తపరిచారు. టీడీపీ జనసేన మైత్రికి ఎంత విలువ ఇస్తున్నాయనేది యువగళం సభ ద్వారా తెలియజేశాయి. ఇదే క్రమంలో చంద్రబాబు అధికార పార్టీ వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తుని పూర్తి స్థాయిలో గౌరవిస్తూ దాన్ని సమర్థంగా తీసుకువెళ్లే వారికే పార్టీలో ప్రాధాన్యం, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు చెప్తూ వస్తున్నారు. అదే స్థాయి చొరవ టీడీపీలోనూ కనిపించింది. పవన్ కు టీడీపీ నేతలు అపూర్వ స్వాగతం పలికారు. పవన్ వేదిక వద్దకు రావడానికి కొంచెం ముందే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. పవన్ వచ్చేసరికి వారు ముగ్గురు ఆయన కారు వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పవన్ ను వెంట పెట్టుకుని వేదికపైకి తీసుకొచ్చారు. పవన్ ను చంద్రబాబు, లోకేష్ కు మధ్యలో కూర్చోపెట్టారు. మరో భారీ సభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబుకి కష్టం వస్తే అర్థం చేసుకుని అండగా ఉన్నానని చెప్పారు. చాలా ఏళ్ల పాటు ఈ మైత్రిని కాపాడుకోవాలని పవన్ అన్నారు. ఇక యువగళం సభలో పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. యువగళం నవసెకండ్ సభకు పసుపు దళం, జన సైనికులు చేయి కలిపి కదం తొక్కారు. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం, అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను. మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. పవన్ గారు, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ ని ఇంటికి పంపించేస్తున్నాం. ఒక ఉమ్మడి కార్యాచరణకు, ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు, మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో, రానున్న పెద్ద సభల్లో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం. ఈ మైత్రి, ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ. సో నిన్న బహిరంగంగానే టీడీపీ జనసేన మైత్రి గురించి బహిరంగ సభ ద్వారా మరోసారి అటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇటు జనసేన శ్రేణుల్లో కూడా అధినేతల సంకేతాలు ఇచ్చారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇటు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు, సో వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పే ఎస్టిమేషన్స్ వేసుకుంటున్నాయి రెండు పార్టీల కార్యకర్తల్లో కావచ్చు, లేదా రెండు పార్టీలు కూడా. సంధ్య, నిన్న జరిగిన సభ చూసిన తర్వాత టీడీపీ జనసేన శ్రేణులు
ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద ఇరువురు అగ్రనేతలు కనిపించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మొదటిసారి ఈ సభకి హాజరయ్యారు. అయితే ఇన్ని రోజులు కొంత గ్యాప్ ఉన్నట్టు కూడా కొంతమంది ఏదైతే సోషల్ మీడియా ద్వారా కానీ ప్రచారం జరిగింది. ఎందుకంటే రెండు పార్టీలు కింది స్థాయిలో కలుస్తాయా లేదా ఎలా ఉండబోతుంది, వీరి పొత్తు సీట్ల సర్దుబాటులో వివాదాలు వస్తాయా అనే చర్చ అయితే విస్తృతంగా జరిగింది. కానీ నిన్న సభ జరిగిన తీరు చూస్తే కనుక రెండు పార్టీల మధ్య మైత్రి అయితే మనకి కనిపిస్తుంది. ఇరు పార్టీల అగ్రనేతలు ఒకరినొకరిని గౌరవించుకోవటం కావచ్చు, నేతల మధ్య సమన్వయం కావచ్చు, ఆ మీటింగ్ సక్సెస్ చేసిన తీరును మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ జనసేన శ్రేణులు కూడా చాలా సహకరించారు ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి. జనసేన శ్రేణులు కూడా కలిసి పనిచేశారు, గత 10 రోజుల నుంచి అహోరాత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు. అందుకనే లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి రాగలిగారని టీడీపీ జనసేన శ్రేణులు చెప్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సభల్లో కూడా చెప్తున్నారు, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పొత్తు పెట్టుకున్నాం, ఎవరు కూడా జనసేనలో ఎవరు వ్యతిరేకించొద్దు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే కనుక టీడీపీ కూడా అదే విధమైన గౌరవం పవన్ కళ్యాణ్కి ఇస్తుంది. నిన్న కూడా బాలకృష్ణ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మాట్లాడిన ఇతర టీడీపీ నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా నిన్న జరిగిన మీటింగ్ను బట్టి భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సభలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న స్టేజీ మీద అనౌన్స్ చేశారు, రాబోయే రోజులు అమరావతి ప్రాంతంలో ఒక సభ ఉంటుంది, ఇదే స్థాయిలో సభ, అదేవిధంగా తిరుపతిలో కూడా సభ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా దీని మీద ఉన్న సవాల్ ఏంటంటే టీడీపీ జనసేన మీద ఇమీడియట్గా మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిన అవకాశం ఉంది. దీనికి సంబంధించి తుది మెరుగులైతే దిద్దుతున్నాయి. ఈ మేనిఫెస్టోని తిరుపతిలో రిలీజ్ చేయాలని ప్రాథమికంగా వీరు భావిస్తున్నారు. ఏదైతే ఆ సభని చరిత్రలో కనీ విని రీతిలో జరపాలని చెప్పి రెండు పార్టీలు భావిస్తున్నాయి. తిరుపతిలో ఆ సభ జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఆ ప్రణాళికల్లో ముందుకు పోతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం అయితే మనకి కనిపిస్తుంది. కింది స్థాయి వరకు సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల వరకు కూడా అందరూ కూడా టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్న పరిస్థితిని మనం చూసాం. భవిష్యత్తులో కూడా ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇదే విధమైన సామరస్యపూర్వకమైన వాతావరణం రెండు పార్టీల మధ్య ఉంటుందని కూడా రెండు పార్టీల నేతలు మనకు చెప్తూ ఉన్నారు. రైట్ రవిచంద్.